कांग्रेस पार्टी ఎన్నికలకు ముందిస్తున్నటువంటి హామీలకు ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీల అమలుకు ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది గతంలో అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలలో కూడా పూర్తిగా ఘోర వైఫల్యం కాంగ్రెస్ పార్టీ చెంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దేవుడేరుగా గతంలో ఉన్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రోజు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ణాటకలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ముందు అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు హిమాచల్ ప్రదేశ్ లో कांग्रेस पार्टी अधिकार जरूरत संक्षेम कार्यक्रम अटके पैस्थि कनीसम आ पथका उन्नाया लेवा आ पथकाल कोसास्ा लेदा येमात्र अवगन लेकिन प्रजक चपक पच्ची मोसम तो यह कांग्रेस पार्टी पनचे కొత్తగా డిక్లరేషన్స్ పేరుతో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజలను గారడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ ఒక్కసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలకోరు రాజకీయాలు దగాకోరు రాజకీయాలు దరిద్రపు రాజకీయాలు అర్థమవుతాయి ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఏరు దాటాక బూడిమల్లన్న అన్నట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిక్లరేషన్స్ పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలతో గ్యారెంటీల పేరుతో మానిఫెస్టోల పేరుతో చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయకుండా కొత్త అబద్ధాలు చెప్తూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలు ఇస్తూ ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తాం తెలంగాణలో కూడా మనకు తెలుసు ఈ ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కాదు సోనియా గాంధీ గారు ఒల్లవేశారు అదే మాట రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడారు మల్లికార్జున ఖార్గే గారు హామీల మీద హామీలు ఇచ్చాడు ప్రియాంక గాంధీ ఆమె కూడా వేదిక నుంచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన్నారు మరి ఈ రోజు ఎక్కడపైనే ఉపన్యాసాలు నడుగుతా ఉన్నాను ఎక్కడపైనే డిక్లరేషన్స్ ఎక్కడపైనే గ్యారెంటీలు ఎక్కడపైనే హామీలు ఈ రోజు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మనవి చేస్తున్నాను తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తుంది 100 రోజులు పక్కన పెట్టు సంవత్సరం పూర్తైనా ఇచ్చిన హామీల మీద ఎప్పుడు అమలు చేస్తారు ఏ రకంగా అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఎప్పటిలోగా అమలు చేస్తారు ఏ రకమైనటువంటి సమాధానం ఈ రోజు ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు అందడం లేదు అనేక రకాలుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం అంతు లేని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అమలుకు నోచుకోలేనటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు సమామలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సంబంధం లేకుండా మోసపూరితమైనటువంటి హామీలు ప్రయోగించడమే
కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. నేను ఒకటి అడుగుతానను కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు నిధుల కొరత ఏర్పడితే రాష్ట్రాలు దివాలా తీస్తే నష్టపోయేది పేదవాడే, నష్టపోయేది సామాన్యుడే. రాష్ట్రాలు దివాలా తీస్తే విద్యారంగము, వైద్య రంగము, సంక్షేమ కార్యక్రమాలు ముందుగా దెబ్బతింటాయి. ఈ మూడు రంగాలు దెబ్బతిస్తే, ఈ మూడు రంగాలలో నిధుల కొరతతో నిర్వీర్యమైతే నష్టపోయేది పేదవాడు, సాధారణ ప్రజలు మాత్రమే. హిమాచల్ ప్రదేశ్ విషయం చూస్తే ఈరోజు ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క రంగం కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈరోజు పని చేయలేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది.